నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారు కూడాను జాగ్రత్త వహించాలి. ఏలినాడు శని నడుస్తుంది, ఇప్పుడు శని వక్రిచ్చి వృశ్చికంలో ఉన్నాడు. మళ్ళీ ధనుసులోకి వచ్చినప్పుడు ఏలినాడు శని ప్రారంభమవుతుంది. 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించి 11,000 శనిగ్రహ జపం చేయించి 1.5 కేజీ నలలువులు దానంగా ఇచ్చి మహాపుణ్యక్షేత్రంలో అఘోర పాశుపత హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. సంతాన సంబంధమైన విషయాలు, వృత్తి ఉద్యోగాల సంబంధ విషయాలు, స్థిరాస్తుల సంబంధించిన విషయాలు, శుభకార్యాల సంబంధించిన విషయాలు అన్నీ సానుకూలంగా ఉంటాయి. పునర్వివాహ సంబంధమైన విషయాలు మాత్రం ఈ వారం ముడిపడే పరిస్థితిగా గోచరిస్తుంది. నిరుద్యోగులైన విద్యావంతులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది, మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాగణాధిపతయ నమః అని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మీ ఇష్టదేవతకి, మీ ఇష్టదేవుడికి మహాతీర్థంబుడితో అభిషేకం చేయటం, సిద్ధగంధంతో అభిషేకం చేయటం, సిద్ధగంధాన్ని పూజల్లో ఉపయోగించడం, మహాలక్ష్మీదేవి పూజకు కానీ అమ్మవారి పూజకు కానీ లక్ష్మీ సందనాన్ని, ఆడవళి కుంకుమని ఉపయోగించడం చెప్పదగినటువంటి సూచన. అష్టములు కాతేలతో మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సర్పదోష నివారణ కొరకు సర్పదోష నివారణ చూర్ణాన్ని, సర్వరక్షా చూర్ణాన్ని రెండింటినీ మిళితం చేసి స్నానం చేయటం వల్ల అనువంశికగా వస్తున్నటువంటి సర్పదోషాలు తగ్గిపోతాయి, మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. పిల్లల సమస్య ఏదైతే ఉందో ముఖ్యంగా అది తీరిపోతుంది, వాళ్ళకు మంచి దారిలో పడగలుగుతారు. విద్యాబుద్ధులు కూడా బాగుంటాయి. ఈ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఒకటే సూచన, ఈ విద్యార్థిని విద్యార్థులు సరస్వతీతల కాని ధరించడం, జ్ఞానతూర్ణాన్ని సేవించడం చెప్పదగినటువంటి సూచన.